ఇయాలా అల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మాట్లాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగంలో ప్రధానైనా పేదోడైనా ఓటు హక్కు ద్వారానే ఈ దేశంలో పరిపాలన ఏ విధంగా ఉండాలనో రక్షణ కల్పించను ఈ దేశంలో అదాని అయినా బస్ స్టాండ్ అడుక్కునటోడికైనా ఓటు విలువ ఒక్కటే వేల కోట్లు ఉన్నోడు గొప్పోడు కాదు పిచ్చమెత్తుకునేటోడు తక్కువోడు కాదు ఎవరికైనా ఈ దేశ ప్రధానమంత్రి నుంచి స్థానిక సంస్థల వార్డు మెంబర్ వరకు ఎన్నుకోవడానికి అధికారం ఇచ్చి వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉండాలనో ప్రతి ఐదు సంవత్సరాలకు వాళ్ళని పరిపాలించేవాడు వాళ్ళ తరఫున ఉండే ప్రతినిధి వాళ్ళ నాయకుడు కాదు మన ప్రజలు ఎన్నుకుంటున్నది వాళ్ళ సేవకుని ఇక్కడ ఉన్నోళ్ళు నాయకులమనో మా చేతుల్లో అధికారం ఉందనో ఏదైతే విర్రవీగుతున్నారో అది మిడిమిడి జ్ఞానం ఇక్కడి ప్రజలు వ్యాపారం పనుల్లోనో చదువుల్లోనో ఉద్యోగాలలోనో ఇతర వ్యాపకాలల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు కాబట్టి వాళ్ళ తరపున ఐదు సంవత్సరాలు సేవలు అందించడానికి సేవకులను ఐదు సంవత్సరాలు తమ ప్రతినిధిగా నామినేట్ చేస్తున్నారు మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం ప్రజల యొక్క సేవకులము ప్రజలకు సేవ చేయడానికి మమ్మల్ని వాళ్ళు జీతగాలుగా పెట్టుకున్నారు తప్ప మేము వాళ్ళ మీద పెత్తనం చెలాయించడానికి వాళ్ళ మీద అధికారం రుబాబు చూపించడానికి కాదు సుమా ఈ ప్రజాస్వామిక స్ఫూర్తిని అంబేద్కర్ గారు అందించిన గొప్ప అవకాశాన్ని కేసీఆర్ లాంటోళ్లకు మోడీ లాంటోళ్లకు అర్థం కాదు గాడిదకేం తెచ్చు గంధం చెక్క వాసన అని ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం స్ఫూర్తి ప్రపంచ దేశాలకు తెచ్చింది కానీ దరిద్రుడైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి అర్థం కాలేదు ఆయన వెనకాల నిలబడ్డ మోడీకి దీని వాసన అనేది తెలియదు కాబట్టి మిత్రులారా గాడిదకి ఎట్లయితే గంధం చెక్క వాసన తెలియదో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క గొప్పతనం ఈ టిఆర్ఎస్ సన్నాసులకు అర్థం కాదు సన్నాసులకు ప్రజాస్వామిక వాదులు అంబేద్కర్ వాదులందరూ కూడా దొరక పట్టుకొని గుండు కొట్టి గాడిద మీద ఎక్కి ఊరేగిస్తే తప్ప వీళ్ళకు బుద్ధి రాదు గుణపాఠము చెప్పడానికి కార్యక్రమాలు చేపట్టాల్సినంత పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మిత్రులారా ముఖ్యమంత్రి గారు బలి తెగించి మాట్లాడి మళ్ళీ మాట్లాడిన నిజాన్ని ప్రపంచం గుర్తించి నిలదీస్తే తప్పు ఒప్పుకొని ట్యాంక్ బండ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందల ముక్కు నేలకు రాసి జాతి క్షమాపణ చెప్తాడు అనుకున్నాం. ఆ పని చేయలే. ఆయన దగ్గర బానిసలుగా బతికే కేశవరావు కరేం శ్రీహరి లాంటి వాళ్ళు నాకు నిజంగా అర్థం కావడంలే. కేశవరావు గారు ఉన్నప్పుడే మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని పెట్టించారు. రాజ్యాంగం తెలుసు చదువుకున్నవాడు కరేం శ్రీహరి గారు పిల్లలకు పాఠాలు చెప్పిన లెక్చరర్ రాజ్యాంగం గురించి క్షుణ్ణంగా చదువుకున్నారు. మిగతా సన్నాసుల పేర్లు నేను తీసుకోదలుచుకోలే. మా యువమిత్రుడు ఆల్రెడీ కొంతమంది పేర్లు చెప్పాడు. ఆ సన్నాసులు కేసీఆర్ ఎంగిలి మెతుకులకు తినేసి పడేసిన బొగ్గల కాశపడేటోళ్ళు వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు కాక కానీ కేశవరావు గారు లాంటోళ్ళు కరీం శ్రీహరి గారు లాంటోళ్ళు కేసీఆర్ను సమర్థించుకుంటూ మాట్లాడుతుండంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. పదవుల కోసము కుర్చీ కోసము కేసీఆర్ కాళ్ళ దగ్గర ఇంత కుక్క బతుకు హీనమైన బతుకు కేశవరావు గారికి కరీం శ్రీహరి గారు లాంటి వాళ్ళకి అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీరు కూడా ఇట్లా దిగజారితే ఈ సమాజానికి ఎక్కడైనా రక్షణ ఉంటుందా? రాత్రి ఇంట్లో ఇంత అన్నం తిని పడుకున్న తర్వాత ఇంత అన్నం తిన్న తర్వాత కుటుంబ సభ్యులను పిలుచుకొని కూర్చొని ఆలోచన చేయండి. కేశవరావు గారు నిన్న రాజ్యసభలో మీరు మాట్లాడుతూ కేసీఆర్ గారు చేసిన ప్రతిపాదన గొప్పదని చట్టసభల్ని మాట్లాడేటంత భరితెగించినవంటే నీ జ్ఞానం నీ విజ్ఞానం ఏమైంది? నీ ఆలోచనకి ఏమైనా కరోనా వచ్చిందా? లేకపోతే నువ్వు ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? పత్రికా సమావేశం పెట్టి కరీం శ్రీహరి గారి కేసీఆర్ ఆలోచనను రాచరిక పోకడలను
నీంత విధానాలను సమర్థించిందంటే ఒక పదవి కోసం ఇంత లాలూచి పడాలన్నా కడియం శ్రీహరి గారు